మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నేను పోటీ చేద్దాం అనుకుంది, ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు రెండింటిలో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటదంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతావా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాక్ ఏమో తెలుగుదేశం తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకున్నామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నేను 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, లేదా అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అదే, శక్తిపీఠం అదే, అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకే ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి, అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా? మీరు చేద్దాం రా ముందు, కాదు కొంత నేలను ఇక్కడ కడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అని ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ. ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లేదు జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతుంది, మా 21 సీట్లని మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను మా పొత్తుని గెలిపించండి.
జనసేనను గెలిపించండి. ఎరుగు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి కాదు. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. ప్రతి నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియన్ సెపరేట్గా ఉండదు, నేను మానవతావాదిని. జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలిజియన్, బియాండ్ రీజియన్, వి ఆల్ షుడ్ బి యాజ్ వన్. ఒకళ్ళు మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవో, ఏ మహిళలకైతే ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలో, మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో, వారికి ఏం చేయాలి, స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ, అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.